worldwide release chestunnam. We are very content. Definitely huge blockbuster outna expect chestunnam and andaru families youth andaru ni cater chese movie idi. Tappakunda andaru September 13th theater ki vachi aa movie chusi పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ నాని గారు. నాని గారితో మేము కృష్ణ గడప నుంచి సినిమా చేద్దాం అనుకుంటే 3 ఇయర్స్ పట్టిందండి. ఇంకా నెక్స్ట్ సినిమా తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. విక్రమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు బ్రహ్మాండ సినిమా తీసి పెట్టారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ప్రియాంక, కార్తీక్ అండ్ కూబా అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. ఐ హావ్ కమ్ హియర్ టుడే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్, నాని, కార్తికేయ, ప్రియాంక, మై ఎంటైర్ టీమ్. ఎస్టర్డే యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ మై ఎడిటర్ నవీన్, హూ హెడ్ డన్ అ ఫెంటాస్టిక్ కట్ ఇన్ ద ఫిల్మ్. ఐ థింక్ ది ఎడిట్ ఇస్ అ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నవీన్ ఫర్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఇస్ బ్రిలియంట్ ఎడిటర్ అండ్ ఇస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అఫ్ కోర్స్ మై టీమ్ ఆల్సో, మై ఏడీస్. ఐ ఫర్గాట్ టు థ్యాంక్ దెమ్ ఎస్టర్డే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఎస్ వెల్. అండ్ సెప్టెంబర్ 13th ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 13th మా సినిమా రిలీజ్ అయిపోతుంది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ మేకింగ్ దిస్ మూవీ. సో మీ గ్యాంగ్తో అందరూ గో వాచ్ ద మూవీ ఆన్ సెప్టెంబర్ 13th. థ్యాంక్స్ టు ఎవ్రీ. ఇంకా 2 డేస్ టు గో. సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది గ్యాంగ్ లీడర్. యాక్చువల్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ నేను ఓకే కథ వినగానే సూపర్బ్ అనిపించి అండ్ విక్రమ్ గారు, నాని గారు, నా క్యారెక్టర్ చాలా బాగుంది, కథ బాగుంది, ఇంకా ఎందుకు చేయకూడదు అని చేసేసాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒకవేళ ఇన్ కేస్ నేను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి చేయకపోయి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడినని. ఇట్ వాజ్ ఎ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ. విక్రమ్ సార్ నుంచి, నాని సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ మూవీలో పార్ట్ అవ్వడం ఎందుకు స్పెషల్ అంటే నా క్యారెక్టర్ బాగుండడము, నేను బాగా పర్ఫామ్ చేయడం కన్నా ఎక్కువ ఇది అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ వరకు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసి, ఒక కొత్త జానర్ని క్రియేట్ చేసి చాలా మూవీస్కి రిఫరెన్స్ అయ్యే సినిమా అవుతుంది. అలాంటి రిఫరెన్స్ అయ్యే ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా అలాంటి రిఫరెన్స్ అయ్యే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక మూవీలో నేను పార్ట్ అవ్వడం దట్ మేక్స్ దిస్ మోర్ స్పెషల్. అండ్ నాని గారికి ఈ ఇయర్లో ఆల్రెడీ జెర్సీ అలాంటి ఒక మూవీ ఉంది, దాన్ని ఆల్రెడీ రిఫరెన్స్గా తీసుకొని స్క్రిప్ట్స్ చేస్తున్నారు. అలాంటిది ఈ ఇయర్లో సెకండ్ టైం వస్తుంది. సో దట్స్ వై హీస్ కాల్డ్ న్యాచురల్ స్టార్. అలాంటి స్టోరీస్ పిక్ చేసుకోవడం. సో ఐ రియలీ థ్యాంక్ విక్రమ్ సార్, నాని సార్ అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ నవీష్ లైక్ అండ్ ప్రియాంక ఫస్ట్ మూవీ, తనకి ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ మా సినిమాటోగ్రాఫర్ కూబా అండ్ అనిరుద్ గారు, ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ 13. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంకా జస్ట్ ఇంకొక రోజు ఉంది మధ్యలో రిలీజ్కి, ఈ రోజుకి మధ్యలో. అండ్ సినిమా ఆల్మోస్ట్ మా ప్రమోషన్స్ పార్ట్ ఎండింగ్ అనమాట ఇది. ఇంకా సినిమా రాబోతుంది, ఇంకా సినిమా చూసుకుంటుంది ఇక్కడి నుంచి. అయితే రిలీజ్కి ముందు అటు తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్లకి వెళ్ళాం. అన్ని చోట్ల మీడియా కానివ్వండి లేదంటే ప్రేక్షకులు కానివ్వండి ఎంత వార్మ్త్ అండ్ లవ్తో మా టీం అందరినీ రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ వన్స్ అగైన్. అండ్ అవన్నీ ఒక రౌండ్ వేసాం కాబట్టి తిరిగి ఇంటికే రావాల్సింది. సో అందరం టీం అందరం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి మన మీడియా ఫ్రెండ్స్ అందరినీ, ప్రెస్ అందరినీ కలవకపోతే ఈ కంప్లీట్ సర్కిల్, ఒక లైఫ్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు అనిపించింది. సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీట్. సో మేము అందరం టీమ్గా చేయాల్సింది అంతా చేసాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అవుట్పుట్తో, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా నర్వస్గా కూడా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా, మేము ఆ థియేటర్లో ఆ నవ్వులు, ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడెప్పుడు మేము చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం. స్పెషల్గా ఈరోజు ఆల్సో నా టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అటు ప్రొడక్షన్ కానీ ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, బట్ స్టిల్ అగైన్ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇందాక చెర్రీ గారు అన్నట్టు సినిమా అంత ఫాస్ట్గా అయిందంటే దానికి వీళ్ళందరూ కలిసి పనిచేసిన విధానం వల్లే పాసిబుల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఐ థింక్ విక్రమ్స్ ఇస్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నా.
హాషెస్ట్ ఫిలిం. యాక్చువల్లీ నాకు తెలిసి ఇంకా ముందే ఫినిష్ చేసేవాడేమో, నా కాలు మధ్యలో నాకు చిన్న ఇంజరీ అయ్యి దానివల్ల నా వల్లే కొంచెం స్లో అయింది, అది కూడా లేకపోతే ఇంకా ఎప్పుడో ఫినిష్ చేసేవాడేమో. చాలా ఫాస్ట్గా చేసాం. అండ్ ఫాస్ట్గా చేయటం అంటే ఏదో చేయాలి ఫాస్ట్గా అని కాదు, నిజంగా ఎంజాయ్ చేస్తూ, అంటే మాకే బ్రేక్ ఇవ్వాలని అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే షూటింగ్కి వెళ్ళటం వాజ్ సో మచ్ ఫన్ దట్ మాకు మధ్యలో ఎప్పుడైనా 2 రోజులు బ్రేక్ వచ్చినా సరే అదేదో చాలా పెద్ద బ్రేక్ వచ్చేసినట్టు అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు లక్ష్మి గారు, శరణ్య గారు, ప్రియాంక, శ్రియ, ప్రాణ్య, చిన్నపిల్ల అండ్ మా సినిమా కంటెంట్, ఈ కాంబినేషన్ చాలా చాలా ఫన్ కాంబినేషన్. లొకేషన్లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ప్రతిదీ. అండ్ ఆ సీన్లు చేస్తూ మేము నవ్వుకున్నది కానీ ఎప్పుడు స్ట్రెస్ తెలియలా. సో ఈ సినిమా ఏంటంటే ఆల్మోస్ట్ పెయిడ్ హాలిడే లాగా మా అందరికీ. చక్కగా లొకేషన్కి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. రేపు మీరు థియేటర్లో సినిమా చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ విక్రమ్ చెప్పినట్టు నేను కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ గురించి మెన్షన్ చేయడం మర్చిపోయాను. సచ్ ఎ టెరిఫిక్ జాబ్ హీ డిడ్, చాలా బ్రహ్మాండంగా చేశాడు. అండ్ విక్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా పర్టికులర్గా అందరూ చాలా చాలా బాగా చేశారు. పర్టికులర్గా స్వరూప్ అని అతను, నేను విక్రమ్ కూడా చెప్తుంటాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో విక్రమ్ చాలా లక్కీ డైరెక్టర్, సరైన టీమ్ తనకి పడింది. వాళ్ళందరి వల్ల కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత క్వాలిటీ అవుట్పుట్తో సినిమాని కంప్లీట్ చేయగలిగాం. సో థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయకి తను తన సినిమాలతో బిజీగా ఉండి కూడా అంత ఎక్సైట్ అయ్యి వచ్చి సినిమా చేసి ఆ సినిమాలో అంత 100% అవుట్పుట్ ఇచ్చాడు. రేపు మీరు కొత్త కార్తికేయని చూస్తారు డెఫినెట్గా September 13th. అండ్ ప్రియాంక ఈ సినిమా ఫస్ట్ సినిమా, గుర్తుపెట్టుకోండి, చాలా సినిమాలు చేయబోతుంది. బోల్డ్ అని ఇంటర్వ్యూలు మళ్ళీ మళ్ళీ కలుస్తారు మీరు దాన్ని చాలా ఫంక్షన్స్లో. అందరూ ఎవ్రీబడి క్యూబా మా కెమెరామెన్ ఫస్ట్ ఎక్కడి నుంచో పోలాండ్ నుంచి తీసుకొస్తున్నాడు విక్రమ్ అంటే కొంచెం భయపడ్డాం. పోలాండ్ అతనికి మన మన సెన్సిబిలిటీస్, మన సెటప్ అర్థం అవుతుందా, ఇది ఎలా ఉంటుందో అని. యాక్చువల్లీ పోలాండ్ అతను రావటం వల్ల మననే చేయటం వల్ల ఏమన్నా చిన్న రొటీన్ ఫీలింగ్ ఉంటుందేమో, అది మొత్తం పోయింది. కొత్తగా ఉంది సినిమా, బ్రాండ్ న్యూగా ఒక కొత్త యాంగిల్ వచ్చింది. సో కూబాకి మా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్ధ్ ఇప్పుడు మాకు పెద్ద బ్యాక్ బోన్ లాగా అయిపోయాడు. తన ప్రతి సాంగ్ రిలీజ్ చేస్తే చాలు హిట్ అయిపోతుంటే మాకే ఎక్కడో బద్ధకం పెరిగిపోతుంది ఇంకా మన ప్రమోషన్ చేయాలి సినిమాకి. అనిరుద్ధి చూసుకుంటాడులే అన్న ఫీలింగ్ వస్తుంది. సో అనిరుద్ధ్కి స్పెషల్ థ్యాంక్స్. అంత మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు, ప్రతి సాంగ్ కూడా చూస్తున్నారు మీరు, అంత అమేజింగ్ రెస్పాన్స్. ఇప్పుడు కూడా మనం హోయినా హోయినా కానీ ట్రైలర్స్ అన్ని రిలీజ్ చేసాం, దానికి కూడా అదిరిపోయింది రెస్పాన్స్. అండ్ నేను చూసే ఆనందంలో సిడ్ శ్రీరామ్ సాంగ్ విజువల్ రిలీజ్ చేయబోతున్నాం. మేకింగ్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో పర్టికులర్గా విక్రమ్ ఏడ్చే షాట్ ఉందకి అందరు షాక్ అయిపోతున్నారు, ఏంటి జెర్సీ లాగా మళ్ళీ ఏడిపిస్తాడని. లేదండి, అంత ఏడిపించే మ్యాటర్ ఏమీ లేదు. జనరల్గా విక్రమ్ బాగా ఇమోషనల్, చిన్న ఇమోషనల్ సీన్ ఉన్నా సరే ఏడ్చేస్తాడు. సో మీరేం కంగారు పడకండి, ఎక్కువ శాతం సినిమా అంతా నవ్వుకోటరే. అక్కడక్కడ బట్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసేవి. సో మేము అందరం యాజ్ ఎ టీమ్ వీఆర్ ఆల్ సెట్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. 13వ తారీఖు వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది గ్యాంగ్ లీడర్. అండ్ 12వ రోజు సాయంత్రమే యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. జనరల్గా ఎగ్జామ్స్ ముందు బాగా టెన్షన్ ఉంటుంది, బట్ నాకు సినిమా రిలీజెస్ అన్నది ఎగ్జామ్స్ లాంటివి అయినా సరే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఈ రిలీజ్ ముందు 2 రోజులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ టెన్షన్లో ఒక కిక్ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ నాకు రిలీజ్ అయిపోతుందని బాధ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత రిలీజ్ ముందు 2 రోజులు అది రిలీజ్ ముందే అవ్వాలి, రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయాలి. సో ఈ 2 రోజులు నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, 13th నుంచి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్.